ఏలూరు జిల్లా కుక్కునూరు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో మూఢనమ్మకంతో ఒక వ్యక్తిని హత్య చేసి పరారైన 9 మంది ముద్దాయిలను కుక్కునూరు పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం రాయకుంట గ్రామంలో అక్టోబర్ 13వ తేదీన సరియం నాగయ్య హత్యకు గురయ్యారని ఇరకం బక్కయ్య అక్టోబర్ 14వ తేదీన ఇచ్చిన ఫిర్యాదుతో కుక్కునూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలవరం డీఎస్పీ పర్యవేక్షణలో కుక్కునూరు సీఐ కేవీఎస్ సత్యనారాయణ ఎస్ఐవి శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టిన రాయకుంట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ముద్దాయిలు ఉన్నారని పక్కా సమాచారంతో అక్టోబర్ 16వ తేదీన 9 మంది ముద్దాయిలను సీఐ ఎస్ఐ సిబ్బందితో వెళ్లి అరెస్ట్ చేశారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం జంగారెడ్డిగూడెం కోర్టుకు తరలించారు. గత కొన్ని సంవత్సరాలుగా తమ బంధువులు గ్రామంలో అనారోగ్యానికి గురై మరణిస్తున్నారని ఆ మరణాలకు సరియం నాగయ్య సోడే మల్లేష్ ఇరకం బక్కయ్యలే కారణమని చేతబడి చేస్తున్నారని అనుమానంతో గ్రామ పెద్దలు ఉద్దేశపూర్వకంగానే కథనం ప్రకారం హత్యకు పాల్పడ్డారని ముద్దాయిలు అంగీకరించినట్లు సీఐ తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించి చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను అరెస్ట్ చేసిన కొక్కునూరు సీఐ ఎస్ఐ సిబ్బంది ఉన్నతాధికారులు అభినందించారు. కుక్కునూరు మండలం దాచారం గ్రామ పంచాయతీ శివారు ఉన్న రాయకుంట అనే గ్రామం నుండి ఇరకం బక్కయ్య అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రాతపూర్వకమైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు సారాంశం ఏంటంటే అతనితో పాటు ఆ గ్రామస్తులైన సరియం నాగయ్య అలాగే తోడే మల్లేష్ అనే వాళ్ళని ఆ ఊరి గ్రామస్తులు చేతబడి చేస్తున్నారనే నమ్మంతో కొట్టినట్టు ఆ కొట్టిన గాయాలతో సరియం నాగయ్య అనే వ్యక్తి ఈ 13/10/2022 ఇంటి దగ్గర చనిపోయినట్లు దీని ఫిర్యాదుపై హత్య కేసు నమోదు చేయడం జరిగింది. అదో హత్య కేసు దర్యాప్తులో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి రాఘవదేవ్ శర్మ గారి ఆదేశాలను అనుసరించి మన పోలవరం డీఎస్పీ లతా కుమారి గారి పర్యవేక్షణలో లోతైన దర్యాప్తు చేయడం జరిగింది. చూపించాలని ఆ గ్రామంలోని పెద్దలు అయినటువంటి ఇరకం చంద్రరాముడు ఈ కేసులో A1 అలాగే A2 ఇరకం నాగేశ్వరరావు అలాగే A6 ఇరకం రాముడు A7 కోడే మహేష్ వీళ్ళు గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టాలని మిగతా ముద్దాయిలైన A3 ఇరకం చిరంజీవి A4 కంగాలు ఎర్రయ్య A5 కంగాలు నాగేశ్వరరావు A8 సోడే రాంబాబు A9 ఇరకం నాగరాజు అని వాళ్ళతో కలిసి వాళ్ళు ముందుగా రోజే ప్లాన్ చేసుకుని అది 12వ తేదీన ప్లాన్ చేసుకుని 13వ తేదీ రోజున ఈ పంచాయతీ పెట్టి పంచాయతీ వాళ్ళు పిలిపించి అక్కడ కొట్టి చంపాలని ముందుగా ప్లాన్ చేసుకుని వాళ్ళు ప్లాన్లో భాగంగా